మోస్ట్లీ ఎక్కువగా లవ్ చేసేవి అంటే ఎక్కువగా ఇష్టపడేవి అండ్ ఎక్కువగా హేట్ చేసేవి అంటే ఎక్కువగా ఇష్టపడనివి ఈ రోజు మనం చెప్పబోతున్నాము. అది చాలా మంది కాదు రిక్వెస్ట్ అయితే వచ్చాయి అక్క మీకు ఏమంటే ఇష్టం అని చెప్పి. నాకు పర్సనల్ గా మధుకు వచ్చాయో నాకు తెలీదు, నాకు చెప్పేటప్పుడు ఆల్రెడీ మధు కూడా చెప్పాలని చెప్పి ఇద్దరు ఈరోజు ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టాపిక్ ఫుడ్ చెప్పు. ఓకే, ఐ లవ్ స్విస్ చాక్లెట్ పేస్ట్రీ అని చెప్పి బేకర్స్ క్యాస్టిల్ లో నాకు అక్కడే చాలా ఇష్టం. అండ్ ఐ లవ్ చికెన్ ఆల్సో. అండ్ ఐ హేట్ వాట్ ఐ హేట్ బనానా. బనానా అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు, అస్సలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. తిన్నా సరే ఎవరి దగ్గరికి కూడా నేను వెళ్ళాను కూడా, అంత ఎలర్జీ అనమాట బనానా అంటే. ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి నాకు అస్సలు ఐ హేట్ బనానా. నచ్చిన హీరో అయితే మాత్రం అల్లు అర్జున్. యూ లవ్? యా, తగ్గేదిలే. ఓకే, ఇంకా నచ్చలేని హీరో అంటే అయితే నాకు ఎవరు లేరు. నాకు ప్రతి ఒక్కరు ఇష్టమే. మోస్ట్లీ అయితే నా ఫేవరెట్ అల్లు అర్జున్. నచ్చలేని వాళ్ళు నాకు ఎవరు లేరు. నాకు నేనే నచ్చను, నేనే హీరో కదా, నాకు నేనే నచ్చను. ఓకే, చెప్పాను కదా నాకు నచ్చలేను. ఓకే, ఐ లవ్ అల్లు అర్జున్. మా ఇద్దరు చిన్నప్పటి నుంచి అడిగి చిన్నప్పటి ఉన్నాను పర్సనల్ గా లవ్ లో ఉన్నప్పటి నుంచి అల్లు అర్జున్ ఇష్టం. ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు కూడా అల్లు అర్జున్ అనే అనుకున్నాము. అండ్ నా చిన్నప్పటి నుంచి కూడా అల్లు అర్జున్ అంటే ఎందుకంటే నాకు డాన్స్ అంటే ఎక్కువ ఇష్టం. సో లైక్ అలా అలా క్రేజీగా నాచీగా ఉంటే ఇష్టం అన్నమాట. అండ్ ఇంకా హీరో నచ్చలేని హీరో 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 సంపూర్ణేష్ బాబు ఫీల్ అవుతుండే. మళ్ళీ రీచ్ చేసిన తర్వాత ఎవరికి చెప్పాలి కదా అని చెప్పాను ఎస్కేప్ అయిపోవడానికి. సో హీరోయిన్స్ హీరోయిన్స్ అయితే నాకు రాజరాణి హీరోయిన్ అన్న సీరియల్ ఇలాగే ఉంటుంది క్యూట్ క్యూట్. చెప్పు నచ్చలేని హీరోయిన్. నచ్చలేని హీరోయిన్ అంటూ కూడా ఎవరు లేరు. నేనే చెప్పు ఇంతకు హీరో నచ్చలేని నువ్వు అన్నావు కదా, ఇప్పుడు నచ్చలేని హీరోయిన్ అంటే నేను చెప్పు. చెప్పాలి కదా ఎస్కేప్ అయిపోతున్నారు క్వశ్చన్స్. నాకు ఇష్టమైన హీరోయిన్ అయితే సమంత ఇష్టం. సమంత ఇష్టం. నీకు ఏ హీరోయిన్ ఇష్టం అన్నా? అది నాకు కూడా ఇష్టం. మధుకి విద్యామీనన్ అంటే మధు చాలా ఇష్టం, అందుకే నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నచ్చిన హీరోయిన్ చెప్పాలి మా మమ్మీ చెప్పట్లేదు. నాకు నచ్చిన హీరోయిన్ అయితే మా మీకు కూడా నచ్చలేదు కదా నిత్యం మీద. నాకు నచ్చలేదు, నాకు నచ్చలేదు. ఓకే, సెకండ్ నెక్స్ట్ వన్ కలర్స్. నాకు మోస్ట్లీ నచ్చిన కలర్ బ్లాక్ అండ్ వైట్. ఐ లవ్ బ్లాక్ అండ్ వైట్. నాకు కూడా నార్మల్ గా ఇష్టం, బట్ మధు చెప్పాడు కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు. నాకు పింక్ అండ్ బ్లూ. ఐ లవ్ పింక్ అండ్ బ్లూ కలర్స్, ఎందుకంటే పింక్ మోస్ట్లీ గర్ల్స్ కి చాలా నచ్చుతుంది. నచ్చని కలర్స్ బ్రౌన్. నాకు నచ్చని కలర్ అంటే పర్పుల్. పర్పుల్ నాకు నచ్చిన ప్లేస్ అయితే మాల్దీవ్స్. ఐ లవ్ మాల్దీవ్స్. నాకు మా ఊరు అంటే మా భీమిలీ అంటే చాలా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి. ఐ లవ్ మై నేటివ్ ప్లేస్ భీమిలీ, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ అందరం
ఎక్కువగా వెళ్ళి అక్కడ అందరూ బాగా ఉండడం వల్ల అంటే మధు వాళ్ళు ఎక్కువగా వచ్చేవారు కాదు. మేమే ప్రతి అకేషన్ కి చిన్న అకేషన్ కి పెద్ద అకేషన్ కి సాటర్డే వస్తా అంటే వెళ్ళిపోతూనే ఉండాలి. నాకు అక్కడ ప్లేస్ కొంచెం పీస్ఫుల్ మైండ్ గా ఉంటది అంటే అన్ని అన్ని చెట్లు ఇటు బీచ్ ఇటు మా హౌస్ అంతా చెట్లు అంత బాగుంటుంది. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అండ్ నాన్నమ్మ వాళ్ళ ఇల్లు అందరిది వీళ్ళే అండ్ అమ్మమ్మ వాళ్ళది కమ్మల ఇల్లు ఉంటారు కదా కమ్మలతో లాస్ట్ అవ్వాలి ఉంది అబ్బా అంత బాగుంటారు ఇంతకంటే పీస్ఫుల్ గా ఉంటారు ఎక్కడ ఉంటాయి చెప్పండి. అందుకనే నాకు ఇష్టం. నాకైతే నచ్చలేని ప్లేస్ అంటే నాకైతే హిల్స్ హిల్స్ నచ్చదు ఎందుకంటే హైట్ నేను పైన చేతికి వెళ్ళిన చూడాలి నాకు కొంచెం భయం వేస్తూ ఉంటుంది. నార్మల్గా ఇప్పుడు నేను రంగులు ఎత్తున కూడా ఎక్కలేదు ఎప్పుడో జైంట్ వీల్ ఎప్పుడో ఎక్కలేదు బలవంతంగా ఎక్కితే నన్ను పట్టుకుని కూర్చొని ఉన్నాను అంతే. ఓకే నెక్స్ట్ నీది హేట్ గుర్తుందా నాకేం లేవు అబ్బా హ్యాచరీ. ఓకే డన్. సో మీకు ఎటువంటి క్లోదింగ్ స్టైల్ అంటే ఇష్టం అంటే ఏంటి మీకు స్టైల్? ఓకే నువ్వు నాకు నచ్చింది చెప్పు నేను నీకు నచ్చింది చెప్తాను. అప్పుడు నీకు నచ్చింది అంటే నాకు తెలుస్తుంది నాకు నచ్చింది అంటే నీకు తెలుస్తుంది. ఓకే చెప్పు మధులో నేను చెప్పేస్తాను లేట్ లేట్ లేజీ ఫీల్. ఓకే మధులో నాకు బాగా నచ్చింది ఫార్మల్ చేసుకొని షర్ట్ వేసుకొని ఫార్మల్ షూస్ వేసుకొని నచ్చలేదు స్కెచ్ ఉంటాయి కదా నాకు తెలియదు అమ్మాయి కాబట్టి ఈ ముడుకులు దాటకూడదు. మరి మొన్న వేసుకోమన్నా ఫ్రాక్ తీసుకోమన్నా షాపింగ్ వెళ్తే బాగుంది తీసుకోమన్నా నేను వేసుకోమన్నా మరి ఏం చేసుకుంటాడు తీసుకొని వేసుకోమన్నా నచ్చినప్పుడు తీసుకోమన్నా తీసుకు మన పని కాదు అవి కూడా ఇష్టం అలా. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. సో నీకు మధులో బాగా నచ్చిన బాడీ పార్ట్ ఏంటి? చెప్పాలి మధులో నాకు బాగా నచ్చింది నీ పళ్ళు అంటే నాకు చాలా ఇష్టం మధు. చెప్పా ఓకే మధులో నాకు బాగా నచ్చింది నాకు బాగా షోల్డర్స్ ఓకే అంటే మాకు చాలా ఇష్టం. నచ్చలేదు అంటే హెయిర్ హెయిర్ దిస్ హెయిర్ స్టైల్ యాక్చువల్లీ మనం నవ్వులో ఉన్నప్పుడు హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది ఇలా హాఫ్ ఉంది ఇలా స్పైస్ ఉంది చాలా బాగుంటుంది ఆ హెయిర్ స్టైల్కి ఆల్మోస్ట్ పడిపోయిందని చెప్పండి. ఆ హెయిర్ స్టైల్ అంటే ఇష్టం మీకు హెయిర్ స్టైల్ అంటే నచ్చింది. ఓకే నా చెప్పు హెయిర్ స్టైల్ కాదు మొక్కలు చెప్పు. ఓకే నాకు దీపులో నచ్చినది తన ఎప్పుడు చెప్తారు నచ్చింది నచ్చిందంటే ఏం లేదు ఇండివిజువల్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఇదేంటంటే ఎవరి కాలికి ఫస్ట్ మధు దీపు సో దీపు దీపు నీ క్వశ్చన్ ఏంటంటే నేను చెప్తాను సరేనా మధు మధు నువ్వు ఏంటంటే దీపులో నువ్వు ఎక్కువ లవ్ చేసేది దీపులో నువ్వు ఎక్కువ హేట్ చేసేది? నేను ఎక్కువగా లవ్ చేసేది నేనైతే దీపులో ఎక్కువగా లవ్ చేసేది నేను లవ్ చేసే ప్రేమ కన్నా మా అక్కడ ఎక్కువ లవ్ చేస్తాను.
నాకైతే నచ్చిందంటే అయితే మాత్రం నాకు ఎక్కువగా విభూషణ్ నచ్చలేదు. నచ్చలేదు అంటే నార్మల్గా కాంప్రమైజ్ అవ్వదు ఏ విషయంలోనైనా సరే. నేను ఎందుకు తగ్గాలి విషయంలో ఉంటుంది నాకు అదే నచ్చలేని విషయం అంటే కానీ ఆఖరికి ఎలా విధంగా ఏదో ఒకటి కాంప్రమైజ్ అవుతుంది. మధు లో నాకు నచ్చింది యాక్చువల్లీ అది నేను ఎప్పుడు మధుకి ఎక్కువగా మోస్ట్ గా చెప్తాను ఏంటంటే మధు చాలా ఇష్టం అన్నిటికన్నా అందరికంటే మధుకే అంటే అది నాకు బాగా ఇష్టం అనమాట. తను ఎక్స్ప్రెస్ చేయడు చూపిస్తాడు అనమాట అంటే చెప్పడు దీపు నాకు అంటే చాలా ఇష్టం అలా ఏం చెప్పడు అది చూపిస్తాడు నాకు ఏదైనా కావాలి అంటే అది వెంటనే తెచ్చిన ముందు పెట్టాడు. ఏదైనా కొనుక్కోవాలి అని అంటే నన్ను వెంటనే తీసుకొని వెళ్ళి అది కొనేసి ఇచ్చేస్తాడు అనమాట. అది నాకు చాలా ఇష్టం. అండ్ నన్ను ఎవరైనా ఏమైనా అన్నా సరే అస్సలు ఒప్పుకునేదే లేదు. అండ్ నచ్చింది అంటే నచ్చని చాలా ఉన్నాయి గేమ్స్ ఆడతాడు అవి నాకు అస్సలు నచ్చవు. నేను ఆడద్దు 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 అని చెప్తా క్రికెట్ మ్యాచెస్ అంటే ఆడవచ్చు టైం పాస్ ఆడవచ్చు అది అనమాట. సో నాకు అవి నేను చెప్తాను అది మన మంచిగా చెప్తాను కదా అది నాకు అస్సలు నచ్చదు. సో చాలాసార్లు చెప్పాను వినడు ఆ వినకపోవడం నాకు ఇంకా నచ్చదు అందుకని నన్ను అన్నాడు కదా దీపు దీపు ఏం కాంప్రమైజ్ అవ్వను ఇదే కాంప్రమైజ్ అవ్వను ఆడద్దని చెప్తాను ఆడతా అని అంటాడు కాంప్రమైజ్ అవ్వను అంటున్నాడు అది. ఓకే ఇదన్నమాట బ్లాగ్ అయితే అంటే నాకు పర్సనల్ గా ఏమి ఇష్టం ఏమి ఇష్టం ఉండదు మీకు కూడా తెలియదు కదా అంటే కొన్ని క్వశ్చన్స్ వస్తాయి కదా అవన్నీ మీకు ఇప్పుడే అన్ని క్లారిఫై చేసేసాను అనుకోండి ఇవ్వాలంటే కమెంట్స్ రావు అందుకని చెప్పి ఈ వీడియో స్టార్ట్ చేసేసాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ వీడియోస్. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసాను థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా వీడియోస్ అంటే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.